అందరికి తెలిసిన ఒక కథ చెప్తాను. ఒక పక్షి వచ్చి తేనెటీగను చూసి ఇలాగ అడిగింది, నీవు ఎంతో శ్రమించి తేనెను తయారు చేస్తున్నావు, కానీ ఈ మనుషులు వచ్చి నిన్ను తరిమి వేసి నీ తేనెను తీసుకుని పోతున్నారు, అలా తీసుకుని వెళ్ళటం నీకు బాధగా అనిపించడం లేదా అని అడిగింది. అందుకు ఆ తేనెటీగ చెప్తుంది, నేనెందుకు బాధపడాలి, వారికి దొంగిలించడమే తెలుసు, బట్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ బిలాంగ్స్ టు మీ, తేనె తయారు చేసే వరం దేవుడు నాకు ఇచ్చాడు, ఆ వరం పొందటం ఎవరి వల్ల కాదు అని చెప్పింది. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలిసినా, మీ టాలెంట్ ద్వారా చేసే దేనినైనా ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ నీ ఆలోచనలో ఉన్న నీ టాలెంట్ని దోచుకోవటం ఎవరి వల్ల కాదు. దేవుడు అందరికీ కొన్ని ప్రత్యేకమైన టాలెంట్స్ అనే వరాలను ఇచ్చాడు, వాటిని తెలుసుకొని ఉపయోగించి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగటమే. దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది, యాకోబు 1:17, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆమేన్.